హే హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను మీ కంటెంట్ బలంగా ఉన్నప్పుడు హీరోతో తో పెద్దగా పనుండదు సుందర్ మాస్టర్ సినిమా చూశాక నాకు అనిపించింది ఇదే సింపుల్ గా రెండు గంటల్లో జీవిత సారాంశం చెప్పాలనుకున్నాడు దర్శకుడు కళ్యాణ్ సంతోష్ దానికోసం కామెడీని నమ్ముకున్నాడు ఫస్ట్ ఆఫ్ వరకు చెప్పాలనుకున్నది బాగానే చెప్పాడు కూడా ఫన్నీ ఇంగ్లీష్ చాలా వరకు నవ్వు తెప్పిస్తుంది హీరో ఊళ్ళోకి రావడం ఆ గూడెం ప్రజలు తొంభై ఏళ్ల వెనక బతకడం అందులోకి వచ్చిన తర్వాత హీరో పడే ఇబ్బందులు ఫన్నీగా అనిపిస్తాయి గూడెంలో చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఇంగ్లీష్ మాట్లాడే సీన్స్ ఆకట్టుకుంటాయి ఇంటర్వ్యూల్ తర్వాత అసలు కథ మొదలవుతుంది అక్కడి వరకు కామెడీ చేసిన దర్శకుడు సెకండ్ హాఫ్లో లో క్లాస్ తీసుకున్నాడు కథ ఎమోషనల్ టర్న్ తీసుకున్న తర్వాత పెద్దగా ఆకట్టుకోలేదు స్లో నెరేషన్ సుందరం మాస్టర్ కు పెద్ద మైనస్ ప్రీ క్లైమాక్స్ నుంచి కథ కాస్త వేగంగా నడిచినా ఇంపాక్ట్ అనిపించదు వైవాహర్ష తన వరకు చాలా బాగా నటించాడు తెలుగమ్మాయి దివ్య శ్రీపాద కూడా చక్కగా నటించింది ఒకరిద్దరు మినహా సినిమాలో అంతా కొత్త వాళ్లే ఉన్నారు దర్శకుడు కళ్యాణ్ సంతోష్ ఆలోచన బాగున్నా ఆచరణలో సగమే స్క్రీన్ మీద కనిపించింది థియేటర్లో ఏమో కానీ ఓటీటీలో మాత్రం చూడదగ్గ సినిమా ఓవరాల్గా సుందరం మాస్టర్ కాసేపు కామెడీ కాసేపు క్లాస్